విపక్ష నా ఫేవరెట్ హీరో బ్రో సాయిధరమ్ తేజ్ నా ఫేవరెట్ హీరో సాయిధరమ్ తేజ్ చాలా బాగుంది మూవీ మూవీ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయినా చూసి హీరోయిన్ అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట హీరోయిన్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది బాగుంది ఇంకా అది చాలా భయం వేస్తుంది బీజిఎం లే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా ఫుల్ భయం వేస్తుంది భయపడ్డా కొంచెం యాక్చువల్గా పార్ట్ టూ ఎక్స్పెక్ట్ చేయలేను పార్ట్ టూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు నాకు తెలిసి లేకుంటుంది లేదు బ్రో ఉన్నాయి టికెట్లు ఉన్నాయి టికెట్లు ఉన్నాయి టికెట్లు లేవనేది ఏం లేదు ఉన్నాయి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి కానీ జనాలే ఒక్క బ్లాక్ బస్టర్ బ్రో బ్లాక్ బస్టర్ అనే చెప్తా పక్క మీరు పెట్టిన డబ్బులకు వర్తబుల్ పక్క వాల్యుబుల్ పక్క వాల్యూ సూపర్ సూపర్ చేసిండు కోవిడ్ తర్వాత అదే కొంచెం యాక్సిడెంట్ తర్వాత వచ్చింది కదా ఎట్లా చేస్తాడు ఏమని కొంచెం టెన్షన్ పడ్డా కానీ పర్లేదు 100% న్యాయం చేసింది సినిమాకి ఒక్క మాటలో విరూపాక్ష అంటే ఎన్నిసార్లైనా చూడొచ్చు వన్ టైం పాస్ కాదు ఎన్నిసార్లైనా చూడొచ్చు ఒక్క మాటలో మంచి మంచిది చాలా మంచిది బాగుంది చాలా బాగుంది సినిమా సీన్ కానీ క్యారెక్టర్స్ కానీ హైలైట్ సినిమా అంటే లైట్గా జలక్కిచ్చింది హర్రర్ మూవీ లాగా అనిపించింది సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ పిచ్చా మూవీ పిచ్చా మూవీ మాత్రం ఎక్సలెంట్ కానీ సినిమా ఎక్స్పెక్టేషన్ మాత్రం పిచ్చి పిక్స్లో ఉంది సినిమా మాత్రం మళ్ళీ ఇంకా చూడాలనిపిస్తుంది ఈ సార్ కప్పు మంది తర్వాత వచ్చాయి కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది సెకండ్ షో చూడాలి సినిమా సెకండ్ షో చూడాలి ఇప్పుడు ఫస్ట్ షో కాదు సెకండ్ షో మిడ్ నైట్ చూస్తేనే సినిమా టికెట్ అయితే దొరకడం లేదు కానీ మేము 3 రోజులు ముందుగానే బుక్ చేసాం హౌస్ఫుల్ ఫుల్ వెళ్తాం ఇంకా ప్లీజ్ ఇంకా ఊపిర్ అసలు సినిమా సెకండ్ హాఫ్ అసలు అయితే మస్త్ ఉంటుంది అయిపోయింది అనుకోండి సినిమా పోని హార్ట్ పేషెంట్స్ రాకండి సినిమాకి ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ భయం అంటే లేదని అంట భయపెట్టారు భయపడతారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు దద్దలు వెళ్ళిపోయింది కాంచన త్రికన్నా సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లైమాక్స్ సీన్స్ అసలు అయితే హీరో ఒక లెవెల్ రేంజ్ ఇచ్చిరో కానీ అట్లనే అయిపోయింది సినిమా కానీ సినిమా మాత్రం ఒక లెవెల్ ఉందన్న సెకండ్ హాఫ్ బాగుంది అసలు చింపేసిన సినిమాని సినిమా అయితే సూపర్ అన్న చెప్పవసరం లేదు ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ప్రతి సీన్ లో ఎలా చూపిస్తున్నారు అంటే ఎత్తనే వెళ్ళిన ఎత్తనే వెళ్ళిన ఎత్తనే వెళ్ళిన అని చూపిస్తున్నారు కానీ ప్రతి దగ్గర మారిపోతుంది ఎక్స్పెక్టెడ్ అయితే కాదు ఇంకా ఒక అరుంధ్ అది ఒక సూపర్ అన్న ఎక్స్ట్రాఆర్డినరీ ఇంకా అంతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ బాగుంది చాలా సూపర్ సెకండ్ ఫస్ట్ అంతగానే అనిపించలేదు సెకండ్ హాఫ్ అయితే సూపర్ చాలా భయం వేసింది సినిమా మాత్రం సూపర్ ఏ సీన్కి భయపడ్డారు మీరు ఏ సీన్ కంటే హీరోయిన్ హీరోయిన్ సీన్కి భయపడ్డా చాలా భయపడ్డా ఇంకా అంతకుమించి సాయిధరమ్ చేసే యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే ఆ చేతబాల సీన్ అక్కడ భయం అనిపించిందా ఆ చాలా భయం అనిపిస్తుంది నాకు సినిమా మొత్తం భయం అనిపించింది లాస్ట్కి ఏమైనా ఎమోషనల్ పాపం అనిపించిందా లాస్ట్కి అట్లా చేయడం అనేది ఒక మనిషి అలా చేయడం అనేది చాలా బాగా అనిపించింది మన కళ్ళతో చూసేది మా కళ్ళతో చూసేది భయంకరం భయంకరం అనేది మన ఫస్ట్ ఫ్లాట్ని కనుక్కొని చేయాలంటారు అవును కరెక్ట్ మనం ఏదైనా కంటితో చూసేటప్పుడు మనం అది కరెక్టా కాదా అనేది నమ్మచ్చు అది ఈ సినిమా వచ్చింది వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ యాక్టింగ్ కూడా సూపరే సంయుక్త మీన సంయుక్త మీన అందరూ బాగానే వేసారు సార్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపించింది స్క్రీన్ కానీ మొత్తానికి బ్లాక్ బస్టర్ సినిమా అయితే చూడొచ్చు ఒక మాటలు ఏమని చెప్తారు ఒక మాటలు చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా బాగుంది యాక్చువల్గా అయితే ప్రమోషన్లో హీరోని తక్కువ చేసింది కానీ హీరోని మాత్రం మెయిన్ హైలైట్ కలిగించింది సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్యా థ్యాంక్ యూ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది యాక్చువల్గా అయితే మ్యూజిక్ ఇంపార్టెంట్ ఇన్న కీ రోల్ ప్లే చేసింది హర్రర్ సస్పెన్స్తో బాగా మెయింటైన్ చేసింది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అంత ఏం లేదు కానీ క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్ ఎలా అనిపిస్తుంది అంటే గూస్ బంప్స్ అనే కానీ నాలుగు పార్ట్ టూ గిట ఇచ్చారు కదా దానికి పార్ట్ టూ గిట ఉంది అంటే వన్ టైం వాచ్ కాదు చూడొచ్చు 2 టైమ్స్ లేదు హౌస్ఫుల్ నడుస్తుంది కదా ఏడైనా